నా పేరు వచ్చేసి హకీమ్. మందు వచ్చేసి రుపన్గుడి గ్రామము, బళ్ళారి జిల్లా, బళ్ళారి తాలూకా. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్లో నేను చూసేసి ఇది క్యాప్సిల్ గురించి తెలుసుకున్నాను. ఈ క్యాప్సిల్ గురించి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక చౌడు భూమికి వేయమన్నారా. చౌడు భూమికి వేయంటే నన్ను వేసినాను తెప్పించి. పోయినసారి కంటే ఈసారి రిజల్ట్ బాగొచ్చింది. నాకు 35 బస్తాలు అవుతుండే చౌడు భూమిలో, ఈసారి 45 బస్తాలు అయింది. నాకు చాలా నమ్మకం వచ్చింది దీని మీద. నమ్మకం వచ్చేసి ఈసారి మెరుపుకి నన్ను 2000 రూపాయలు తెప్పిస్తున్నాను క్యాప్సిల్స్. మొదటి దప్పలో వేసినాను, ఈసారి స్టేజ్ బలిసిందని నన్ను డ్రాప్ అయినాను. సార్ వరిలో అంటే ఫస్ట్ నమ్మారా మీరు దీన్ని? నమ్మలేదు సార్. క్యాప్సిల్ అంటే అదేం క్యాప్సిల్ అనుకున్నాను సార్. అది కొంచెం కొంచెం అట్లా మేర అంచనా ఇదంతా వాడిపోతుండే, పైరే కుసంటుండలేదు. నన్ను ఏంది కుసవల్దా అని నన్ను నమ్మలేదు సార. దాన్ని అది తెప్పించి చూద్దాం ఏమన్నా కానీ అని తెప్పించినాను. పోతే 500 చూద్దాం, మనకు ఒక క్లారిటీ వస్తుందని నా ధైర్యం మీద తెప్పించినాను. నన్ను తెప్పించేసినాక పిల్లర్స్ బాగా వస్తుంది, గంట బాగా పగులుతుంది పరిమళ్ళలో. అది చూసి నన్ను ఈసారి మెరుపు తెప్పించినాను. పద్ధతి తెలియదు సార్. నన్ను అంతా యూట్యూబ్లో చూసి ఒకరిని కామెంట్ కాలేదు సార్. నన్ను యూట్యూబ్లో చేసినాను, అట్లా కాల్ చేసినాను. చెప్పలేదు సార్, చెప్పలేదు సార్. మళ్ళా మా ఫ్రెండ్స్ చెప్పినాను, వరిమడిలో బాగా పనిచేసింది అది, ఏం మెరుపుకి వేస్తావా అంటే ఏం చేస్తావా అని నమ్మలేదు వాళ్ళు. ఏం క్యాప్సిల్ అవి అని నమ్మలేదు. నన్ను ప్యాకెట్ కూడా చూపించినాను, నమ్మలేదు. నన్ను నమ్మనాను కాబట్టి ఇడిచలేదు సార్. అదే మీకు మీకు నమ్మకం కుదిరింది కాబట్టి మళ్ళీ తెప్పించుకున్నాను. తెప్పించుకున్నాను. మీరు హ్యాపీయే కదా? హ్యాపీ సార్, హ్యాపీ సార్. నా కాడ ఇంకా ఇట్లాంటి ఉండే సార్ స్టాక్. అదే ఇప్పుడు ఫస్ట్ వేశారు కాబట్టి ఇంకా ఉంది. ఇంకా ఉంది, నెక్స్ట్ టైం తీసుకోవాలనుకున్నాను సార్. ఖచ్చితంగా తీసుకుంటాను సార్. వరిమడి 3 ఎకరాలు చేసినాను ఈసారి సార్. చూసినాను, నెక్స్ట్ టైం నేను తీసుకుంటాను, కంపల్సరీ తీసుకుంటాను. చౌడలే కాదు అన్నిటికీ పని, అన్నిటికీ పనిచేస్తాను సార్. దీంట్లో ఏమీ కరుక్కోకుండా ఇప్పటికీ ఎరువు ఇది అందిస్తుంది. ఇది భూమిలో ఏమైనా తేడా చూసారా? తేడా చూసినాను సార్. చాలా మెతువు వస్తుంది సార్ భూమి కూడా. ఓకే ఓకే సార్, గమనించినాను సార్. అది దిగబడుతుంది సార్ బాగా ఇంత లోపలికి. ఇది వాడినప్పటి నుంచి మొన్న ఈ తర అయిపోయింది సార్. ఇట్లా పొడి పొడి అవుతుంది సార్. ఇట్లా దీనికంతా ముందు ఉంటూ ఉంటూ వస్తుంది సార్. గమనించినాను సార్. ఇట్లా ఉదిరిగా అవుతుంది సార్. మొన్న ఇంతకు ముందు అయితే నా వరిమడిలోనా ఎద్దుల మడి తోలేదే కాకుండా, ఇప్పుడు బాగా అవుతుంది సార్. ఎద్దుల మడి తోలేదు, వ్యవసాయం చేస్తాను సార్. అవును సార్, అవును సార్. ట్రాక్టర్ అయితే అంత అర్థం కాదు సార్. ఇది ఎద్దులతో చేస్తాం కదా సార్ మేము, అవి అప్పుడే ఉంట్లుంట్లు పిక్తే ఎద్దులు నిలబడిపోతాయి. ఇది ఇట్లా ఉదిరిగైందంటే చాలా సులువుగా వెళ్ళిపోతుంది మడక. ఇంత మాత్రం ఉంది. చాలా థ్యాంక్స్ అండి, ఇలాగ వస్తున్నావు అంటే వెయిట్ చేశారు మా గురించి సార్. థ్యాంక్స్ అనేది ఏముంది సార్, నమ్మకం ఉంది సార్ మాకు దీనిపైన. నమ్మకం ఉంది కాబట్టి మేము వాడుతున్నాము. కావాల్సింటే నెక్స్ట్ టైం తెప్పించుకుని మళ్ళీ తెప్పించుకుందాం. తెప్పించుకుందాం సార్. నెక్స్ట్ టైం కావాల్సింటే నన్ను అన్ని అవుట్లకి ఇదే వాడతాను సార్. మీరు ఏం వాడతారో అన్నీ వాడుకుని ఇది ఎక్స్ట్రా అనుకో. ఎక్స్ట్రా సార్. ఇది మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు తగ్గించుకోండి. అవును సార్. ఎరువుల్లో అది ఏమన్నా తగ్గటం అలాగే ఏమన్నా చూసారా? అదే సార్. ఏం లేదు సార్. అది అన్నీ ఎలాగ ఉన్నాయి అలాగే అలాగే వేసినాను సార్. అంటే అన్నీ వేసినా కూడా ఈ హైట్లో వస్తుంది సార్. వరిమడి నన్ను ఇది వేసినప్పటికీ 15 రోజులు మా వరిమడిలో కొట్టే టైంలో స్ప్రే చేయాలా అన్నారు. యూట్యూబ్లో స్ప్రే చేయాలా అన్నారు సార్. లేని స్ప్రే చేసినాను. ఏ అన్న ఏంటి కొడతానా ఇది, యాదో ప్యాడ్ నీళ్ళు ఉన్నట్లున్నాయి అంటే నా అది ఏమన్నా కానీనా ఒకసారి వాడి చూసామని ఒక 6 ట్యాంకులు మా తళ్ళు కొట్టి చూపిస్తున్నాను సార్. 15 రోజుల్లో ఈ హైట్ వచ్చింది సార్. ఇక్కడికి వచ్చింది 15 రోజుల్లో. 15 రోజులు అంటే బాగానే మీకు ఫాస్ట్గా తెలిసినట్టు. అవును సార్. అంటే దాని అర్థం ఏంటంటే మీ చౌడు భూమిలో పోషకాలు బాగున్నాయి.
రిజల్ట్ బాగా వచ్చింది సార్. మామ ఇట్లా కాలు పెడితే ఆటికి జరగకపోతుంది సార్ ఆ భూమి. అటువంటి భూమిలో ఇది బాగా మెతు చేసి బాగా వచ్చింది సార్. ఇది ఎక్సలెంట్ రిజల్ట్.